నమస్కారం. ఈరోజు మనతో చర్చలో దేవకి వాసుదేవరావు గారు ఉన్నారు. ఒక లీగల్ అడ్వైజర్, కార్పొరేట్ లీగల్ అడ్వైజర్గా ఆయన పనిచేస్తున్నారు. ఖమ్మం లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి, నియోజకవర్గం నుంచి 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈరోజు వాసుదేవరావు గారు మనతోని కొన్ని దేశంలో జరుగుతున్న కొన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నారు. సిఏ కానివ్వండి, ఎన్పిఆర్ కానివ్వండి, ఎన్సిఆర్ గురించి. నమస్కారం వాసుదేవ. నమస్కారం. సిఏ అజిటేషన్ ఇప్పుడు జరుగుతుంది వాసుదేవ గారు, దేశంలో అంతా చాలా మటుకు. అసలు సిఏ అంటే ఏంటిది, దీనికి మన దేశం పౌరుల వాళ్ళతో సంబంధం ఉందా, ఈ అజిటేషన్ ఎందుకు జరుగుతుంది, ధర్నాలు ఎందుకు జరుగుతుంది అని చెప్పగలరా? నమస్కారం అండి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే పౌరసత్వ చట్ట సవరణ. ఏదైతే 1955లో మన పౌరసత్వం చట్టం చేయబడిందో అది చాలా దఫాలుగా, మరి అప్పుడు నెహ్రూ గారి హయాంలో, ఇందిరాగాంధీ గారి హయాంలో, రాజీవ్ గాంధీ గారి హయాంలో కూడా పలు దఫాలుగా అది సవరణ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే సవరణ గురించి మనం మాట్లాడుతున్నామో, ఈ పౌరసత్వ చట్ట సవరణ గురించి, ఇది మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్, ఈ దేశాల నుంచి మత వివక్ష గురై, మరి అక్కడున్న హిందువులు కానీ, సిక్కులు కానీ, జైన్లు కానీ, పార్సీలు కానీ, బౌద్ధ మతస్థులు కానీ, ఈ మత వివక్ష గురై వారి యొక్క మాన ప్రాణాలు చేతపట్టుకొని, అక్కడ ఆస్తులు వదులుకొని, అక్కడ బతకలేక జీవించలేక భారతదేశానికి తరలివచ్చిన వారికి మరి యొక్క చట్ట సవరణ ద్వారా వారికి భారత పౌరసత్వం ఇవ్వడం కోసం నిర్దేశించిన చట్టం ఇది. దీనిలో ఎప్పుడైతే మనకి 1947లో మరి ఈ యొక్క విభజన జరిగిందో, ఆ రోజున ముస్లింలందరూ కూడా తమకి ఒక ప్రత్యేకమైన దేశం కావాలని చెప్పి మరి పాకిస్తాన్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఇక్కడున్న ముస్లింలు కొంతమంది అక్కడ వెళ్ళదాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న మన మైనారిటీలు, ఏదైతే హిందువులు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైన్లు కావచ్చు, వీరు కూడా అక్కడి నుంచి ఇండియాకి రావాల్సిన వాళ్ళు అనుకున్నారు, వచ్చారు. కానీ తర్వాత ఏదైతే ఉండిపోయారో, అక్కడ ఉండిపోయారో వారు యొక్క జీవన స్థితిగతులను చాలా ఇబ్బందుల్లోకి నెట్టివేయడం జరిగింది. అది ఒక ఇస్లామిక్ దేశంగా దాన్ని ప్రకటించుకోవటం వలన అక్కడ ద్వితీయ శ్రేణి పౌరులుగా వీరిని, మిగిలిన మతస్థులందరినీ చిత్రీకరించడం, వారికి సరైన అవకాశాలు లేకపోవటం, వారి మీద దౌర్జన్యాలు జరగటం, మరి వారి యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టడం, వీటన్నిటి ద్వారా అక్కడ బతకలేక చాలామంది మన హిందువులు, క్రైస్తవులు, జైన్లు, సిక్కులు, బౌద్ధులు ఇండియాకి రావటం జరిగింది. వారికి పౌరసత్వం ఇవ్వటంకి నిర్దేశించబడిన చట్టమే ఈ యొక్క పౌరసత్వ చట్ట సవరణ. వాసుదేవరావు గారు, మీరు చూసినట్లయితే పాకిస్తాన్లో ఉన్న హిందువులు చూడండి, చాలా మటుకు 95% దాకా వాళ్ళు దళితులు, ఎస్పెషలీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు. ఇట్లా ఉన్న వాళ్ళకి, ఈ మనుషులకి పాకిస్తాన్లో ఉండలేక వాళ్ళు భారతంలో వచ్చిన తర్వాత కూడా మన దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీస్, కాంగ్రెస్ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, వీళ్ళకి దీనికి వ్యతిరేకత ఏంటండి? దళితులకి మన ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వద్దంటున్నారా ఈ పొలిటికల్ పార్టీస్? మోదీ గారు ఏమంటున్నారు, ఈ దళితులకి మనం ఇవ్వాల్సిందే, పాకిస్తాన్ నుంచి వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. కానీ ఈ కమ్యూనిస్ట్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎంఐఎం వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ వచ్చిన దళితులకు కూడా మనం సిటిజన్షిప్ ఇవ్వకూడదు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మేము కూడా అడగదలుచుకున్న ప్రశ్న అదే. మరి ఈ పార్టీ, రాజకీయ పార్టీలన్నీ కూడా మేము దళితులకి బాగు కోసము, దళితుల కోసము, నిమ్న వర్గాల కోసము, బీసీ ఎస్సీ ఎస్టీ కోసమని ఏదైతే హోరెత్తి మైకులు ఇరగొట్టి చెప్తున్నారో, మరి ఈ రోజున పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళలో 95% దళితులే. ఈరోజు పాకిస్తాన్లో ఏదన్నా ఈ మన పారిశుద్ధ కార్యక్రమాలు కార్యక్రమాలకి పారిశుద్ధ కార్మికులుగా కేవలం వాళ్ళు హిందువులనే అర్హతగా వాళ్ళు ప్రకటిస్తున్నారు.
అంటే కేవలం అక్కడ ముస్లింస్ ఆ పని చేయకూడదు, లేదా వేరే వాళ్ళు పని చేయకూడదు, ముస్లిం చేస్తే అది హరాం కింద వాళ్ళు దాన్ని మరి భావిస్తున్నారు. మరి అటువంటి దళితులు, మన హిందూ దళితులు అక్కడ అటువంటి కేవలం పారిశుద్ధ కార్యక్రమాలకే మరి పరిమితమైపోయిన మన హిందూ దళితుల్ని ఈరోజు మాన ప్రాణాలు చేతబట్టుకొని మరి భారతదేశానికి వచ్చి మరి వారికి పౌరసత్వం ఇస్తామంటే మరి ఈ రాజకీయ నాయకులకి ఎటువంటి ఎందుకు బాధో నాకు అర్థం కావట్లేదు. మరి ప్రతి రాజకీయ పార్టీ మరి చెప్పేది మేము దళితుల కోసం, మరి బీసీల కోసం, ఎస్సీల కోసం ఏసని చెప్పిన వాళ్ళు మరి అదే దళితులు మన భారతీయులు మన మన సోదరులకి మరి ఇస్తే స్పర్శిస్తే ఏంటనేది మీ ఈ యొక్క పత్రికాముఖంగా. మరి ఇది కూడా చాలా పెద్ద సమస్య. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వారు ఎటువంటి తాడు బొంగరం లేకుండా మరి ఒక టెంట్స్లో శిబిరాల్లో తలదాచుకుంటూ ఎటువంటి యొక్క ఫెసిలిటీస్కి ఇక్కడ సదుపాయాలు ఇక్కడ పొందకుండా, అంటే వారికి ఓటర్ కార్డు ఉండదు, వారికి మరి రేషన్ కార్డు ఉండదు, మరి వారి పిల్లల్లో స్కూల్లో చదివించుకోవాలంటే అడ్మిషన్స్ రావు, మరి ఇవన్నీ ఇట్లనే 30-40 సంవత్సరాలుగా వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే వారందరికీ ఒక ఈ చట్ట సవరణ ద్వారా వారికి కూడా మనలాగా మీలాగా మనందరిలాగా మరి సాటి భారతీయుడిలాగా మరి వాళ్ళని బతికించడం కోసం, వాళ్ళ యొక్క జీవితాలని బాగు చేయడం కోసం ఎస్పెషల్లీ మరి హిందూ దళితులందరినీ కూడా మరి మన హక్కును చేర్చుకొని వారికి కూడా పౌరసత్వం ఇస్తామని చెప్పి మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈ యొక్క చట్ట సవరణ జరిగితే మరి రాజకీయ నాయకులు ఎందుకు ఇంత యాగి చేస్తున్నారో మరి వాళ్లే చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాసుదేవ గారు, ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇదే పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి, నెహ్రూ నుంచి, ప్రకాష్ కారట్, మమతా బెనర్జీ, అశోక్ గెహ్లోట్, తరుణ్ గొగోయ్, వీళ్ళందరూ ఒక టైంలో ఎన్ఆర్సీని సపోర్ట్ చేశారు, దాని తర్వాత సిఏని కూడా సపోర్ట్ చేశారు ఆ టైం, స్పెసిఫిక్లీ సిఏ. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు అప్పుడు మన దేశం నుంచి వెళ్ళిన సిక్కులు కానివ్వండి, హిందువులు కానీ, వాళ్ళని మనం ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళు సిటిజన్షిప్ ఇవ్వాలన్నారు. దాని గురించి మీరు కొంచెం మాకు చెప్తారు. మీరే చెప్పారు ఇప్పుడు, మరి 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మహాత్మా గాంధీ గారు చెప్పారు, మరి నెహ్రూ గారు చెప్పారు, అశోక్ గెహ్లట్ చెప్పారు, లేదా మరి ప్రకాష్ కారత్ గారు చెప్పారు. ఎప్పుడైనా సరే ఇండియాకి మరి హిందువులు కావచ్చు, సిక్కులు కావచ్చు, మత వివక్షకు గురై మన ఇండియాకు వస్తే వారికి తప్పకుండా పౌరసత్వం ఇవ్వాలని చెప్పి మహాత్మా గాంధీ గారే చెప్పారు. అది కాదని చెప్పని చెప్పండి ఈ కాంగ్రెస్ వాడిని. మరి ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత మరి ఇదే కాంగ్రెస్ మరి మిగిలిన వాళ్ళతో జతకట్టి, మరి మిగిలిన సిపిఎం జతకట్టి ఎందుకు గొడవ చేస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి. మరి వాళ్ళు చెప్పారు, ఈరోజు నరేంద్ర మోదీ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ చూడండి, ఇప్పుడు జరుగుతున్న అజిటేషన్లన్నీ సిఏని తీసుకొచ్చి ఎన్ఆర్సీకి లింక్ చేస్తున్నారు. ఏదో మా గ్రాండ్ ఫాదర్ సర్టిఫికేట్ కావాలండి, మా గ్రాండ్ మదర్ సర్టిఫికేట్ కావాలని చాలా మట్టుకు ఊహలు జరుగుతున్నాయి, తప్పుడు సమాచారం జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు? ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే సిఏకి ఎన్ఆర్సీకి ఎటువంటి సంబంధం లేదు. ఎన్ఆర్సీ ఏదైతే ఉందో, ఎన్ఆర్సీ అస్సాం, అది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ మరియు రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజీవ్ గాంధీ గారు సైన్ చేసింది. ఎందుకంటే చాలామంది లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి అస్సాంకి వచ్చేస్తే అస్సాంలో ఉన్న ప్రజలు వారి యొక్క సాంప్రదాయాలు, వారి యొక్క ఆచరణలు, లేదా వారి యొక్క పూర్తి భౌగోళికంగానే వాళ్ళ యొక్క అన్నీ మారిపోతున్నాయి. వాళ్ళు గొడవ చేస్తే అప్పుడు స్టూడెంట్స్ యూనియన్ అంతా గొడవ చేస్తే ఆ గొడవలకి కారణంగా మరి అప్పుడున్న రాజీవ్ గాంధీ ఆల్ అసమ్ స్టూడెంట్స్ ఒక సైన్ చేశారు, ఒక ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తామని చేసి దాన్ని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కనీసం ఒక 15 రకాల డాక్యుమెంట్లు చూపించి ఇందులో ఏ ఒక్క డాక్యుమెంట్ చూపించినా వారికి ఈ ఇండియన్ కింద వారి పౌరసత్వం ఉంటుంది, లేదు మిగిలిన వారిని బయటికి పంపించేది. అక్కడ చూసినట్టయితే బై డిసెంట్ మెథడ్ అన్నారు, అంటే ఒక 2 జనరేషన్స్ నుంచి మీరు ప్రూవ్ చేయగలిగితే మీకు సిటిజన్షిప్ ఇస్తా అన్నారు. దానికి సిఏకి సంబంధం లేదని క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. కానీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎందుకంటే ఈ ఈ ఈ లేనిపోయిన ఊహాలు తీసుకొచ్చి ఎందుకు ఈ పొలిటికల్ లీడర్స్ ఏం పెడుతున్నారు? కేవలం వారి యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ప్రజల్లో అపోహలతో వారి మధ్య చిచ్చు పెట్టుకొని దేశం మొత్తం నిట్ట నిలువుగా దీన్ని చీల్చి 2 భాగాలుగా చేసి హిందువులకి మరి హిందూయేతరులకి మధ్యలో మరి దాన్ని ఇబ్బంది పెట్టడం కోసం ఈ యొక్క చర్యలు జరుగుతున్నాయి. ఇది ఎన్ఆర్సీకి సిఏకి సంబంధం లేదు. ఎన్ఆర్సీ అస్సాంలో కూడా మరి 1985లో ఇది జరిగితే, ఈ 30 సంవత్సరాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే, మరి అస్సాంలో ఉన్న 2 ట్రేడ్ యూనియన్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు వారి పర్యవేక్షణలో ఎన్ఆర్సీ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది.
అది కూడా క్లియర్గా జరిగింది, బై డిసెంట్ మెథడ్ జరిగింది. అది బై డిసెంట్ మెథడ్ అంటే మీరున్న మీరు ఇక్కడ పుట్టారా, లేకపోతే మీ తల్లిదండ్రులు ఇక్కడ పుట్టారా, లేకపోతే మీ తాత ముత్తాతలు తాతలు పుట్టారా అనేది ఆ యొక్క నిరూపించుకోవటం కోసం నిరూపించాలని చెప్పారు. అది ఓన్లీ అస్సాం సంబంధం, ఓన్లీ కేవలం అస్సాం సంబంధించినంత వరకు, అది మిగిలిన దేశానికి దానికి సంబంధం లేదు. మిగిలిన దేశాన్ని మొత్తానికి ఎన్ఆర్సీ ఇంతవరకు అసలు డ్రాఫ్ట్ బిల్లు కూడా రాలేదు. డ్రాఫ్ట్ బిల్లు రాలేదు, ఆల్లే సోర్ లేదు. ఆల్రెడీ పేరు సోమలింగం అన్న చందానయుళ్ళు కేవలం చిచ్చు పెట్టి దేశంలో ఒక అవాంఛనీయమైన స్థితులు తీసుకురావడం కోసం ఈ రాజకీయ నాయకులు పన్నుతున్న కుట్ర. గారు మీరు చెప్పినట్లు క్లియర్ అయిపోయింది అంటే సిఏకి ఎన్ఆర్సీకి సంబంధం లేదు. ఎన్ఆర్సీ అనేది డాక్యుమెంటే లేదు. లేనప్పుడు ఈ పుకార్లు లేపి ఏదో ముస్లింల దగ్గర డాక్యుమెంట్లు అడుగుతున్నారు, మీ పుత మీ గ్రాండ్ ఫాదర్ మీ గ్రాండ్ మదర్ డాక్యుమెంట్లు అడుగుతున్నారు, అసలు ఏం లేదని అక్కడ ఉన్నప్పుడు కూడా మనం చూస్తే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎన్పిఆర్ April 2020 నుంచి స్టార్ట్ చేస్తున్నారు, అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. ఇండిపెండెన్స్ టైం నుంచి 10-10 సంవత్సరాల్లో ఇది జరుగుతుంది, సెన్సస్ కన్నా కొంచెం ముందుకు జరుగుతుంది. మనం చూసినట్లయితే ఇప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ చూడండి, కానీ కాంగ్రెస్ వాళ్ళ మిగతా గవర్నమెంట్ చూడండి, మేము ఇంప్లిమెంట్ చేయమంటున్నారు ఎన్పిఆర్ని. కానీ ఇదే కేసీఆర్ గవర్నమెంట్, ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ ఫస్ట్ టర్మ్లో కుటుంబ సర్వే చేశారు, సమగ్ర కుటుంబ సర్వే చేశారు. అక్కడ కాంట్రడిక్షన్ లేదంటే దానికి దేనికి? ఇది చాలా దారుణం అండి. మరి ఇదే కేసీఆర్ ప్రభుత్వం 2014లో అధికారం రాగానే సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి మొదలుపెట్టి కులం, మతం, వర్గం, తర్వాత ఆస్తులు, మీ దగ్గర మీ యొక్క జీవన ప్రమాణాలకు సంబంధించిన అన్ని రకాల డేటా అంతా వాడుకొని, డేటా అంతా కలెక్ట్ చేసి, ఈరోజు ఆ డేటా ఎక్కడుందో కూడా మాకు తెలుసు. వాళ్ళు ఏ విధంగా దాన్ని రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఎలక్షన్స్లో వాడుకుంటున్నారో మాకు తెలుసు. మరి ఇన్ని క్వశ్చన్లు, ఇన్ని ఆన్సర్లు చెప్పిన తీసుకున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి ఈ మజ్లిస్ ఏదైతే సపోర్ట్ చేసిందో, ఎంఐఎం సపోర్ట్ చేసిందో, మరి వాళ్ళకి మతి లేక మాట్లాడుతున్నారా, మతి ఉండి మాట్లాడుతున్నారా? మరి ఆ రోజున ముస్లింస్ మరి అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్ని దేశాల నుంచి కూడా, పక్క దేశంలో ఉన్నవాడు కూడా, బయట దేశంలో ఉన్నవాడు కూడా కేవలం ఇది ఇస్తేనే, లేకపోతే మీరు ఈ తెలంగాణ అడుగుపెట్టాలంత భయాందోళన సృష్టించి, మరి ఆ రోజున తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరి దగ్గర అన్ని రకాల సమాచారం తీసుకొని దాన్ని ఏ విధంగా మీరు వాడుకుంటున్నారో కూడా మరి ఈ ప్రజలందరికీ తెలుసు, మీ రాజకీయ నాయకులకి, మీ ఓట్లకి, మీ యొక్క ఎలక్షన్స్కి ఎలా వాడుతున్నారో కూడా తెలుసు. మరి ఈ రోజున అదే ఒక్క ఇన్ఫర్మేషన్ని మరి భారతీయ జనతా పార్టీ దేశమంతా కూడా నేషనల్ పీపుల్స్ రిజిస్టర్ ఏదైతే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఏదైతే జనాభా లెక్కలు అంటామో ప్రతి 10 సంవత్సరాలకు చేస్తుంది, 2011లో కూడా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి చేసింది, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం ప్రతి 10 ఏళ్ళు నిర్వహిస్తాం కాబట్టి మళ్ళీ నిర్వహిస్తామంటే మరి వీళ్ళు ఏమి నాలికి పెట్టుకున్నారు మాట్లాడుతున్నారు, ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారో? మరి జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, జనం మర్చిపోయారు అనుకుంటున్నారు? మరి వాళ్ళు చేసిన సమగ్ర సర్వే అంటే ఏంటి? మరి ఇది ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఈ రెండు ఎంఐఎం మరి టీఆర్ఎస్ పార్టీల మీద ఉంది. వాసుదేవ గారు ఇప్పుడు మీరు మొత్తం కంప్లీట్ ఒక రూట్గా తీసుకొచ్చారు. ముందు సిఐ గురించి మాట్లాడారు, దాని గురించి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎన్ఆర్సీకి సిఐకి సంబంధమే లేదు, ఎన్ఆర్సీ అనేది లేదు కంట్రీలు ఎక్కడ, దేశంలో ఎక్కడ లేదు. దాని తర్వాత మీరు మనం ఇప్పుడు వస్తున్న నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ దానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన సర్వే గురించి అని అన్నారు. కానీ ఇదంతా చూస్తే కానీ ఈ అజిటేషన్ జరుగుతున్న ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయింది. ఇదొక స్పాన్సర్డ్ అజిటేషన్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఒక స్పాంటేనియస్ కాదు. ఇది ఒక రోజు జరుగుతుంది, వారంలో ఒక రోజే జరుగుతుంది, లేకుంటే ఒక ఆదివారం జరుగుతుంది, అంటే అంతా మొత్తం అరేంజ్ చేసి ఒక ప్లాన్డ్ కుట్రగా వీళ్ళు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా స్పాన్సర్డ్ అజిటేషన్స్. నిజమైన భారతీయ పౌరుడు ఎవరు కూడా దీంట్లో పాల్గొనడం లేదు. ఎవరన్నా పాల్గొన్నారు అంటే వారి యొక్క రాజకీయ ఎఫిలేషన్స్ వల్ల కానీ, ఆ పార్టీల అనుగుణంగా కానీ, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో ఎలా అయితే ఈ 70 సంవత్సరాలు ఈ దేశాన్ని నడిపారో, అలాగే వారిలో లేనిపోని అపోహలు తీసుకొచ్చి తద్వారా కొన్ని వర్గాల ఓట్లని బీజేపీ నుంచి దూరం చేయడం కోసమే ఈ యొక్క ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడైతే అధికారం పోయారో అధికారం కోసం ఎటువంటి మళ్ళా రోజు రోజుకి ఏదైతే పరపతి పోతుందో, ఈ రోజు రోజు ఏదైతే నరేంద్ర మోదీ గారి యొక్క పరపతి భారతదేశంలో పెరుగుతుందో, ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని ఒక విశ్వగురుగా మరి అవుతున్న తరుణంలో ఆ యొక్క అభివృద్ధిని, దేశ అభివృద్ధిని మరి యొక్క నరేంద్ర మోదీ గారి పరిపాలన ఓరవలేక ఈ యొక్క స్పాన్సర్డ్ యాజిటేషన్స్, స్పాన్సర్డ్ మరి ఈ యొక్క దుర్మార్గమైన పనులు ఈ యొక్క ప్రతిపక్షాలు చేయడం అనేది, ఇది భారతదేశానికి వాళ్ళు చేస్తున్న
అతిపెద్ద నేరం, పాపం. ఇది కేవలం వాళ్ళ ఓట్ల కోసం భారత యొక్క ప్రతిష్టని, భారతదేశ యొక్క పౌరుల యొక్క ఫ్యూచర్ని, వాళ్ళ భవిష్యత్తుని పన్నంగా పెట్టి మరి యొక్క తప్పుడు పనులు చేయడం అనేది వారు ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళ యొక్క మనసుకి వాళ్ళే అడగాల్సిన ప్రశ్న. ఇది ఆఖరి ప్రశ్న వాసుదేవరావు గారు. కేసీఆర్ గారు ఇవాళ దాకా దాని గురించి మాట్లాడి సిఏ కానివ్వండి, ఎన్ఆర్సీ కానివ్వండి, ఎన్పిఆర్ గురించి అసలు ఒక మాట చెప్పలేదు. వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళతో చెప్పిస్తున్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అలీ గారితో లేకుంటే కేటీఆర్తో నేను చెప్పించారు, ఏది అది కూడా క్లియర్గా చెప్పట్లేదు. మీరు ఒక లీగల్ అడ్వైజర్గా ఉన్నప్పుడు మీరు ఒక ఛాలెంజ్ చేస్తారా కేసీఆర్ని, మీరు ఇంప్లిమెంట్ చేయరు ఏది సిఏ కానివ్వండి, రేపు వచ్చే ఎన్ఆర్సీ కానివ్వండి, ఇప్పుడు రాబోతున్న ఎన్పిఆర్ కానివ్వండి, నేమ్ ఇది ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కేసీఆర్ ఒక అఫిడవిట్ ఇస్తారా అని మీరు ఛాలెంజ్ చేస్తారా? ఎందుకంటే లీగల్గా దెన్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆయన చీఫ్ మినిస్టర్ ఉండలేడు, బికాస్ హీ హాస్ టేకెన్ ఓత్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. మరి కేసీఆర్ గారు ఈరోజు వరకు కూడా ఎటువంటి ప్రకటన దీని మీద చేయటం లేదు, కానీ వారు పక్క చుట్టుపక్కన వాళ్ళందరితో మరి రకరకాల ప్రకటనలు చేపిస్తున్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను కేసీఆర్ గారు, మరి నిజంగా మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజంగా మీ పార్టీ ఏదైతే చెప్తుందో మేము యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయము, సిఏఏని కానీ ఎన్ఆర్సీని కానీ మరి ఎన్పిఆర్ని కానీ చేయమని మీరు నిజంగా దమ్ముండి చెప్తే, ఎందుకంటే మీరు కూడా కాన్స్టిట్యూషన్ బద్ధంగానే ఈ యొక్క రాష్ట్రాన్ని చీఫ్ మినిస్టర్గా ప్రమాణం చేస్తూ ఐ విల్ డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్, ఐ విల్ ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్, ఐ విల్ కంప్లై ది కాన్స్టిట్యూషన్ అని మీరు చెప్పారు, మరి దానికి వ్యతిరేకంగా మీరు కానీ చేయదలుచుకుంటే మరి మీ అడ్వకేట్ జనరల్ ద్వారా హైకోర్టులో ఒక అఫిడవిట్ ఫైల్ చేయించండి. మరి మీరు మీరు కానీ ఈ యొక్క చట్టాలను మేము ఇంప్లిమెంట్ చేయము రాష్ట్రంలోనే మీకు దమ్ముంటే ఈ యొక్క మీడియా ముఖ్యంగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఒక అఫిడవిట్ ఫైల్ చేయండి. వాసేరా గారు, ఇప్పుడు ఈ సిఏ గురించి మీరు ఇంత మాట్లాడిన తర్వాత కూడా మీరు చూస్తుంటారు ఎంఐఎం కానివ్వండి, అసదుద్దీన్ ఓవైసీ గారు నిజామాబాద్కి వెళ్ళి ఓల్డ్ సిటీ వెళ్ళి దీని గురించి రచ్చగొట్టి మాట్లాడి దీని ఒక కమ్యూనల్ ఇష్యూగా చేసి చేస్తున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు మనం చూస్తున్నాం భైంసాలో దారుణమైన ఒక కమ్యూనల్ రైడ్ జరిగింది, చాలా ఇల్లు కాల్చిపెట్టారు, బైకులు కాల్చారు. అసలు ఇది ఎందుకు జరుగుతుందండి? ఇది తెలంగాణలో ఇంత సెన్సిటివ్గా ఉన్న భైంసాలో స్టేట్ గవర్నమెంట్ అసలు ఏం చేస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా బాధాకరమైన విషయం అండి ఇది. మరి భైంస అనేది చాలా సున్నితమైన ప్రదేశం అని అందరికీ తెలుసు. గతంలో కూడా 1984లో కావచ్చు, 86లో కావచ్చు, 94 కావచ్చు, 96లో కావచ్చు, 2000 ఇందులో కూడా చాలా పెద్ద ఎత్తున హిందువుల మీద మరి అక్కడ అరాచకాలు జరగడం జరిగింది, వారి మీద దాడులు జరగడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఒక పక్కన మరి రాజకీయ పక్షాలన్నీ మరి ఎంఐఎం ముస్లిం వర్గాలన్నీ కూడా మరి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ ముస్లింలను రెచ్చగొడుతూ ఆ నాయకులు ఏదో ప్రసంగాలు చేస్తున్నారో, ఇటువంటి సమయంలో ఇటువంటి సున్నితమైన ప్రదేశాలలో మరి ఒక పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంచాలి, మరి అక్కడ శాంతి పరిరక్షణలు చేసే బాధ్యత మరి ఈ యొక్క ముఖ్యమంత్రి మీద, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి వీరు ఎప్పుడైతే మరి దానికి ప్రత్యేకంగా ఒక డిఎస్పీని కూడా దానికి భైంసాకి అపాయింట్ చేయడం జరిగింది, మరి ఆ డిఎస్పీ గారు ఎక్కడికి పోయారు, ఆ పోలీసులు ఎక్కడికి పోయారు, మరి లైవ్లో వీడియోలు వస్తున్నాయి మన ఇంటర్నెట్లో హిందువుల ఇళ్ళ మీద ముస్లిం యువకులు ఏ విధంగా రాళ్ళు కొడుతున్నారనేది, మరి వీటన్నిటి కూడా చూస్తూ కళ్ళుండి కబోదిలాగా మరి ఈ యొక్క కేసీఆర్ గారు మరి ఈ యొక్క ప్రభుత్వం కనీసం ఒక ఖండిస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వటం కానీ ఒక చిన్న సమస్యను తీసుకొని అక్కడైతే ఎవరైతే ఒక గాలికి తిరిగేటోడు ఒక బండిని లైసెన్స్ సైలెన్సర్ లేకుండా తీసుకొస్తూ నడుపుతూ అక్కడ ఇబ్బంది కలిగిస్తుంటే అక్కడ ఉన్న ప్రజలు వారిని అడ్డుకోవడంతో ఆ ఒక చిన్న గొడవ గాలి చిరికి చిరికి పెద్దదై మరి దాని వెనక ఇంకేమన్నా శక్తులుండి మరి ప్రోత్సహిస్తున్నారా? మరి దీనికోసమైనా మరి మనం ఈ యొక్క తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రజలు ఎన్నుకుంది, కేవలం వారికి ముస్లిం ఓట్లతోనే పని, మరి హిందువుల ఓట్లతో పని లేదా, ఇంకా వేరే ప్రజలు ఆయనకి ఓటు వేయలేదా, మరి భైంసాలో మరి వాళ్ళ ప్రజాప్రతినిధులు లేరా, అక్కడ ఓట్లు వేయలేదా అని మరి ఈ మీడియా ముఖ్యంగా కేసీఆర్ గారిని అడుగుతున్నాను. ఇది చాలా తప్పు. ఇప్పటికైనా మార్చుకొని హిందువుల్ని ముస్లింని మరి అన్ని మతాలని కూడా సమానంగా చూస్తేనే మీకు ఒక రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, లేకపోతే ఇదే మీ చివరి రాజకీయ భవిష్యత్తు అవుతుందని చెప్పి ఈ మీడియా ముఖ మీకు హెచ్చరించడం జరుగుతుంది. మరొక్కసారి ఎప్పుడైనా సరే హిందువుల మీద కానీ దాడులు ప్రోత్సహిస్తే కబడ్దార్, తప్పకుండా ఏ హిందూ సోదరుడు కానీ బీజేపీ కానీ ఊరుకోరని చెప్పి మీకు హెచ్చరించడం జరుగుతుంది.